ఎలమంచిలి మండలంలో లంక గ్రామాల్లోని కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 10 అడుగుల మేర వరద నీరు పారుతోంది. గ్రామ వాలంటీర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కో వాలంటీర్కు ఒక్కో బోట్ కేటాయించారు. బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వరద తర్వాత కూడా ఉపాధి కష్టమంటున్నారు బాధితులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. దిగువ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నింటిని కూడా ముంచేస్తుంది. మనం ప్రస్తుతం లంక గ్రామాల్లో ఎన్టీవీ ప్రత్యేకంగా ప్రయాణిస్తూ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే మొత్తం కూడా లంక గ్రామాల్లో మొత్తం 7 మండలాలకు సంబంధించి మొత్తం కూడా 30 లంక గ్రామాలను కూడా నేట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటే మొత్తం కూడా మనిషి లోతు నీళ్ళల్లో ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా ఇంటిపైకి వాళ్ళ వస్తువులను తీసుకొని ఇంటికి పోయి ఇంటిపైకి చేరుకున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సామాన్లను తీసుకొని వాళ్ళ ఇంటిపై పెట్టుకొని వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావాల్సి ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే యువకులు వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా త్రాగడానికి నీరు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు స్థానికంగా ఉండే యువకులు ఇక్కడ అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్ళడానికి లేని పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మొత్తం కూడా ఇదే ఫ్లో అంటే ఇప్పుడు 22 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు కిందికి వస్తుండడంతో ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే లంక గ్రామాలన్నిటి కూడా మంత్రి రంగనాథరాజు పర్యటించి వాళ్ళందరికీ ఎటువంటి అవసరం వచ్చినా తీసుకునే సమీక్ష చేస్తూ వాళ్ళందరికీ కావాల్సిన వస్తువుల్ని అదేవిధంగా తినే ఆహార వస్తువులు అదేవిధంగా పాలన కూడా ప్రత్యేకంగా ఏదైతే వైద్య సదుపాయం కావాల్సి ఉందో గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా చిన్నపిల్లలకు మెడికల్ కిట్లు కూడా అరేంజ్ చేశామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే మొత్తం కూడా 10 అడుగుల పైన ప్రతి ఒక్క లంక గ్రామంలో ఇదే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ప్రతి సంవత్సరం కూడా ఇదే వరద ఫ్లోటింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కు మంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఊర్లో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు మొత్తానికి కూడా సగానికి పైన వాటర్ వచ్చిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎగువ నుంచి వచ్చే వరద కొంత తగ్గినప్పటికీ కూడా దిగువ ప్రాంతంలో ధవళేశ్వరం నుంచి 22 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రత్యేకంగా తమలపాకు పంట ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పుకోవచ్చు. ఆ తమలపాకు పంట మొత్తం కూడా 10,000 ఎకరాలకు మొత్తం కూడా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అరటి తోట అదేవిధంగా కొబ్బరి తోట కూడా బీర తోట ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కూరగాయలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటువైపు అధికారులు కూడా ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదని ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి మీరు చెప్పండి. మొత్తం కూడా అది ఇక్కడ లంక గ్రామాలందరూ కూడా ఇక్కడ మొత్తం కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా నీటమని ప్రతి సంవత్సరం ఇదే విధంగా వరద వస్తుంది. ఎట్లాంటి పరిస్థితి? పరిస్థితి ఏం బాగాలేదు. రఘురామకృష్ణ గారు గెలిచి ఇప్పుడు ఇంకా రాలేదు ఆయన అసలు ఇక్కడికి. ఆయన ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకా 3 రోజులు అయింది వరద వచ్చి. ఇప్పుడు ఇంకా ఆయన ఈ గ్రామానికి కూడా రాలేదు. అంటే పంట పొలాలు ప్రత్యేకంగా ఎటువంటి పంట మునిగింది? ఎన్ని ఎకరాలు మునిగింది? బీరపోదులు వంగతోట బెండచీలు అరటి. మీరు చెప్పండి ఏ తోట? ఏ తోట అండి? బీర తోట అండి. 20 ఎకరాలు పోదులు అండి. పందిరి వేసిందండి, పోయిందండి. వంగ తోట అండి, బెండ తోట అండి, అంటి తోట అండి. అదండి ఇప్పుడు పరిస్థితి అంతా లంక గ్రామాలు ఇదే విధంగా ఉందా? గంక లంకేనండి. ఇది ఇక్కడ లంక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా వాళ్ళ యొక్క వస్తువులను తీసుకొని మిద్దెలపైకి ఎక్కిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటువైపు అది అధికారులు ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదని చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తే మొత్తం కూడా మనిషి లోతు నీళ్లు వచ్చిన పరిస్థితి. వీళ్ళందరికీ కూడా కరెంటు సప్లై కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే లంక గ్రామాలకి ఇంకా వరద పోటెత్తుతుంది. ఇంకా పరిస్థితి భయానకంగా ఉంటుందని ఇక్కడ లంక గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఎన్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల నుంచి.